संगारेड्डी माजी एम्मेल्ये मेट्रो रैल साधन समिति अध्यक्षुडु कुर्रा सत्यनारायण आध्वर्यंलो मेट्रो रैल साधन समिति डिजिटल ईवेंट लॉन्च कार्यक्रमं अट्टहासंगा सागिंदि। संगारेड्डी जिल्ला पटांचेरु पट्टण परिधिलोनि गायत्री फंक्षन हाल्लो मियापूर् नुंडि पटांचेरु मीदुगा संगारेड्डी वरकु मेट्रो रैल विस्तरिंचालनि डिमांड्तो ఆదివారం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ సాధన సమితికి సంబంధించిన సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। పటాంచెరు సంగారెడ్డి లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు। సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షుడు కుర్ర సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందన్నారు। మెట్రో రైల్ సాధనలో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు। మెట్రో రైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్పారు। అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రో రైల్ ఉద్యమాన్ని తీసుకెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ ఉద్యమంలో భాగం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో రుద్రారామ శంకర్, అన్వర్ పటేల్, రాజాన్ సింగ్, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ బాసిత్, ఈలరాజు, మెట్టు శ్రీధర్, శ్యామ్ ప్రసాద్, రాజేందర్ రెడ్డి, భిక్షపతి, మన్నే రాములు, కలివేముల రాజు, రమేష్, రవి, బలరాం తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు డిజిటల్ లాంచింగ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది। చాలామంది ప్రాంత యువకులు చాలామంది దీంట్లో పాల్గొన్నారు। అందరికీ కూడా ఇది మెట్రో రైల్ సాధన సమితి ప్రయత్నమంతా కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలందరిని దీంట్లో కలపాలి, ప్రజలందరూ ముక్త కంఠంతో మెట్రో కావాలని ఇచ్చే పిలుపుకి ప్రభుత్వాలు దిగివచ్చి కదలివచ్చి మెట్రో ఇచ్చే వరకు ఈ పోరాటం సాగుతుంది। దీంట్లో ఈరోజు వందలాదిగా ఉన్నారు, ఇది వేలాదిగా లక్షలాదిగా వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కదిలించి మెట్రో సాధిస్తుంది। ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని సంపూర్ణ విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ముఖ్యంగా యువత దీంట్లో పాల్గొనాలని పిలుపునిస్తాం। ఈరోజు సోషల్ మీడియా లాంచింగ్ ప్రోగ్రామ్ ఇది। ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ భాగస్వాములు అయిన వాళ్ళందరూ కూడా విషయం చెప్పడం జరిగింది। రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి। ఇది టోటల్గా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రజలలో అవగాహన కల్పించి ఉద్యమ స్ఫూర్తిని నింపి వాళ్ళని తీసుకొని ఉద్యమానికి ముందుకెళ్తాం, మెట్రో రైలు సాధిస్తాం। నలుగురు మిత్రులు వచ్చిండ్రు, వాళ్ళు కండ అంటే శరీరంలో కండరాలు పెరగకుండా ఆ రకంగా ఉండిపోయి వాళ్ళు ఏంటంటే సమాజంలో నడవలేని స్థితిలో వాళ్ళకి మనలాగానే పుట్టి మనలాగానే అన్నీ జరిగినాయి, కానీ భగవంతుడు వాళ్ళకి ఆ లోపం కల్పించిండు, అది ఉన్నా కూడా దాన్ని జయించి అదేం అడ్డం కాదని ఇంత మంచి ఉద్యమం దీంట్లో మేము కూడా భాగస్వాములం అవుతామని వచ్చి మనలో పార్టిసిపేషన్ చేసినందుకు వాళ్ళని కూడా సభాముఖంగా వాళ్ళని అభినందిస్తున్నా, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కూడా అందరిని అడుగుతున్నాను నేను।